గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి సూర్యం రాజమండ్రి నుంచి రాస్తున్నారు కృష్ణ అంటే అర్థం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు కృష్ణ అంటే మనకి నలుపు అనేటువంటి అర్థం ఉంది అందుకే కృష్ణానది అనేటువంటి పేరు వచ్చింది ఆ నదీ జలాలు గోదావరి నది కంటే కూడా ఇతర నదీ జలాల కంటే కూడా కొంత నలుపు కల రంగులో ఉంటాయి కాబట్టి వాటిని కృష్ణానది అనే పేరు వచ్చిందనే ఒక నానుడు ఉన్నది ఇక కృష్ణ అంటే పరిధిలేని ఆనందము అనేటువంటి అర్థం కూడా మనకి భాగవతంలో చెప్పబడింది ద్రౌపదికి కూడా కృష్ణ అనేటువంటి పేరు ఉన్నది కృష్ణ అంటే మనకి స్త్రీ అనేటువంటి అర్థంలో కూడా కృష్ణ అనేటువంటి పదాన్ని వాడతారు మనం స్థూలంగా చూస్తే కృష్ణ అనేటువంటి పదం మనకి కనపడుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో నిగూఢమై ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ఆనందానికి హేతువుగా సూచికగా కృష్ణ అనే పదాన్ని చెప్తారు మనకి ఇది దాని